నమస్తే అండి, ఎలా ఉన్నారు? మన కార్తీక పౌర్ణమి ప్రిపరేషన్స్ అని చెప్పి ఒక వీడియో పెట్టాను కదండి, అందులో ముగ్గు పెట్టాను కదా, స్టార్టింగ్ ఉదయం పూట వేసుకుంటానని. ఆ ముగ్గు చాలా బాగుందన్నారండి, అందుకని చెప్పేసి మళ్ళీ నేను ఉదయం పూట ఏం ముగ్గులు వేస్తానో అదైతే చిన్న బిట్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఈరోజు ఏకాదశి కదండి, ఉదయానికి టెంపుల్కి వెళ్ళొచ్చాము. ఇది టీటీడీ వాళ్ళది, భువనేశ్వర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. మేము రెగ్యులర్గా వెళ్ళేది ఈ టెంపుల్కి. ఈరోజు మన మెనూ అనేది కార్తీక మాసంలో ఉపవాసాలే చేస్తాం కదండి, మరుసటి రోజు కొంచెం కమ్మగా తినబుద్ధి అవుతుంది. అయితే అందులో ఉల్లి వెల్లుల్లి ఇలాంటివి ఏమి వేసుకోకుండా చేసుకుంటాం కదా, సో ఆ భోజనాన్ని కూడా టేస్టీగా ఎలా చేయాలనేది ఈరోజు నేను చేసి చూపించానండి. ఈరోజు అయితే నేను సొరకాయ టమాటా పప్పు చేస్తున్నాను. అయితే ఆ పప్పులో కూడా రెండు రకాల పప్పులు అయితే యూజ్ చేశానండి, కందిపప్పు పెసరపప్పు ఈ రెండు కూడా యూజ్ చేశానండి. నార్మల్గా కూడా సాంబార్ చేసినప్పుడు ఈ రెండు రకాల పప్పులు అయితే వేస్తానండి, కొంచెం పెసరపప్పు వేసుకుంటాను, టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలా అయితే తర్వాత సొరకాయ టమాటో పప్పు అన్నాను కదండి, మనం టమాటో పప్పు వేరేగా సొరకాయ పప్పు వేరేగా చేసుకుంటాం కదా, అలా కాకుండా ఈ రెండు కలిపి మనం ఈ పప్పులో వేసుకుంటాం అన్నట్టు. అంటే తక్కువ ఒకటే ఐటెం కానీ మనకి ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా ఉంటాయి, పోషకాలు అనేవి బాగా అందుతాయి అన్నట్టు బాడీకి, అందుకని చెప్పేసి ఈ విధంగా ప్లాన్ చేస్తూ ఉంటాను. ప్రతిసారి ఒకటే టైప్ చేసామనుకోండి ఎప్పుడు ఇదే పప్ప అంటారు, అలా కాకుండా కొంచెం వెరైటీగా అన్నట్టు. రిమైనింగ్ అయితే ఇలా ప్రాసెస్ అయితే సేమ్ అండి, మనం ఎలా చేసుకుంటాం అదే విధంగా. కానీ నేను పోపు మాత్రం ముందే వేసేస్తానండి, తర్వాత వేయను, ఎట్ ఎ టైం నాకు పని అయిపోతుందని చెప్పేసి. ఉప్పు కారం అది తర్వాత వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడే కూడా వేసేసుకోవచ్చు అన్నట్టు, ఎలా అయినా బాగానే ఉంటుందండి. ఇప్పుడు నానబెట్టిన పప్పులు ఇందులో వేసేసాను. పప్పులు కానీ రైస్ కానీ నానబెట్టడం వల్ల మనకి దాంట్లో పోషకాలు అనేవి పెరుగుతాయంటండి. అంటే మనకి స్ప్రౌట్స్ అయితే తినాలని చెప్తారు కదా, నానబెట్టినవి తింటే చాలా మంచిదని. సో ఇక్కడ కూడా పప్పులు కానీ బియ్యం కానీ నానబెట్టుకుంటే హెల్త్కి చాలా మంచిదంటారు. అయితే కుక్కర్లోనే కాకుండా నార్మల్గా వండుకుంటే బాగుంటుంది అంటారు, కానీ ఇప్పుడు అంత టైం అది మనకు లేదు కదండి. అంటే బాక్సులు ఉదయం ఫాస్ట్గా చేయాలి కాబట్టి కొంచెం టైం అయితే తీసుకుంటుంది కదా బయట చేయాలంటే, అందుకని చెప్పేసి ఈ విధంగా కుక్కర్లు అయితే పెట్టేస్తున్నానండి. అయితే కుక్కర్లు కూడా అల్యూమినియం ఇలాంటివన్నీ కాకుండా స్టీల్ దాంట్లోనే యూజ్ చేస్తున్నాను. మనకి అల్యూమినియం కుక్కర్లు కానీ గిన్నెలు కానీ వాడకూడదని చెప్తారు కదండి, అయితే మనము కుక్కర్లను డైరెక్ట్గా ఉండేదైతే ఇలా స్టీల్ యూజ్ చేసుకోవచ్చు. లేదు అల్యూమినియం కుక్కర్లు యూజ్ చేసినప్పుడు స్టీల్ గిన్నెలు ఉంటాయి కదండి, మనం రైస్ అది స్టీల్ గిన్నెలో వేసి కదా పెడతాము, సో అలా పెట్టుకుంటే ప్రాబ్లం అయితే లేదంటే నేను ఒక దగ్గర కన్ఫర్మ్ చేసుకున్నానంట. అంటే మరి పాతకాలం నుంచి వాడుతున్నారు కదా కుక్కర్లు అవన్నీ, అంటే మీన్స్ మధ్యలోని మనకంటే ముందు జనరేషన్ కూడా స్టార్ట్ చేసింది కదండి, సో అలా అడిగితే అలా చెప్పారన్నట్టు. అల్యూమినియం లోపల స్టీల్ ఎలాగా పెడతారు కదా, లేని పక్షంలోనైతే మాత్రం స్టీల్ డైరెక్ట్గా తీసేసుకోండి అని చెప్పారండి. సో అందుకని చెప్పేసి నేను స్టీల్ కుక్కర్లు స్టీల్ కడాయిలు అవే తీసుకున్నాను, ఎక్కడో మ్యాక్సిమం ఇవే వాడటానికి ట్రై చేస్తూ ఉంటాను అన్నట్టు. మరి మన ముందు వాళ్ళు వాడేవారు కదా అనుసానంటే మంచిది కాదని చెప్పినప్పుడు ఎందుకులే అని చెప్పేసి వాడడం మానేశానండి. పప్పు అయితే రెడీ అయిపోయిందండి, ఇందులోనే పసుపు ఉప్పు కారం ధనియాల పొడి, తర్వాత మనకి ఈ పులుపు కోసం చింతపండు వాడతారు కదండి, నేను చింతపండు అయితే వాడను. ఓన్లీ మామిడికాయ పొడి ఉంటుంది కదా, ముందే సమ్మర్లో చేసి పెట్టేసుకుంటాం. అంటే అమ్మ నాకు చేసి పంపిస్తారు అన్నట్టు, ఇక్కడ మాకు అంత ఎండలు అయితే ఉండవు కానీ అమ్మ నాకు చేసి పంపిస్తారు, అది 1 ఇయర్ మొత్తం నేను అదే వాడుకుంటాను అన్నట్టు. ఇక్కడ పప్పులో నేను కొంచెం నెయ్యి వేస్తానండి, దాంతో టేస్టే కాకుండా మనకి ఉపవాసాల టైంలో చాలా నీరసం అయిపోతాం కదా, ఎనర్జీ కావాలి, దానికోసం బాగా ఉపయోగపడుతుంది. ఈవెన్ కందిపొడి చేసినప్పుడు కూడా కొంచెం మామిడికాయ పొడి అయితే వేస్తాను, టేస్ట్ ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిదని చెప్తారు కదా సీజనల్ ఫ్రూట్స్ తాలూకు వేవి చేసినా. అయితే చింతపండు వాడినప్పుడు మనం మరిగించకుండా తీసుకుంటే మంచిదంటండి, అంటే పచ్చిగా పులుసులై చేస్తారు కదా అది మంచిదంట, ఉడికించి చేసిన దానికి అంత మంచిది కాదు హెల్త్కి అని చెప్తారు అన్నట్టు. అందుకని చెప్పేసి ఎందుకు ఇవన్నీ అని నేను ఏకంగా చింతపండు అయితే చాలా వరకు వాడడం అయితే చేయనండి, అయితే నిమ్మకాయ లేదంటే ఈ మామిడికాయ పొడే వాడతాను. మన పప్పు అయితే రెడీ అయిపోయింది, ఇవన్నీ వేసిన తర్వాత మరోసారి నేను స్టవ్ మీద పెట్టుకుంటాను, కొంచెం దగ్గరగా అవ్వడానికి, బాక్సులు కదండి రోటీలు వాటన్నిటికైతే కొంచెం దగ్గరగా అయితేనే బాగుంటుంది. మా ఇంట్లో ఈ పప్పు తర్వాత ఒక ఫ్రై ఏదైనా ఉంటే సరిపోతుందండి, ఇంకా ముద్దకూరలు అలాంటిది అలవాటు లేదన్నట్టు. సో అందుకని చెప్పి ఎప్పుడు బంగాళాదుంప ఫ్రై అదే అని చెప్పి ఈసారి మాత్రం వంకాయతో డిఫరెంట్గా ప్లాన్ చేశాను అన్నట్టు. ఇలా పెద్దగా కోసుకునేవి నేను ఎయిర్ ఫ్రైయర్లో చేసేస్తున్నానండి, అంటే వితౌట్ ఆయిల్ అయితే చేసేస్తున్నాను, మనకి పని అయిపోతుంది కదా ఓ పక్కన అవుతూ ఉంటుంది అనేసి ఇలా పెట్టేశాను. ఇంకా మిగిలిన రౌండ్ షేప్లో కోసాను కదా అవి అరిటాకులో చేశానండి, చాలా బాగా వచ్చింది, టేస్ట్ అయితే సమ్ డిఫరెంట్గా వచ్చిందంట ఆ స్మెల్ అది. సో అది నేను ఒక వీడియో అయితే పెడుతున్నాను, ఫుల్ వీడియో ఎలా చేయాలి ఏంటనేది. ముఖ్యంగా ఇది తమిళనాడులోని అట్లా ఎక్కువ చేస్తారండి, కేరళ తమిళనాడు సైడ్ ఇలాగ అరిటాకులు అని. అంతేకాదండి ఇక్కడ మేము ఒడిశాలో ఉంటున్నాం కదా, ఇక్కడ బెంగాల్ వీళ్ళందరూ కూడా అరిటాకులను వంటలు అయితే చాలా బాగా చేస్తారండి, అంటే హెల్దీ అంట కదా అరిటాకులను వంటలు చేస్తే.
సో అందుకని చెప్పి నేను ట్రై చేద్దామని చెప్పి ఇలా అరిటాకులు తెచ్చుకొని స్టార్ట్ చేశాను చేయడం. ఒకటి రెండు ఐటమ్స్ అయితే ట్రై చేశానండి. బాగుంది, టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది. మనం ఇంటి దగ్గర ఉండకుండా డిఫరెంట్ స్టేట్స్ తిరుగుతున్నామని చెప్పి ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది కానండి, ఇలా తిరగడం వల్ల ఎన్ని టేస్టులు చేస్తున్నామండి, ఎన్ని రకాల వంటలు ఉన్నాయో. మనం చేసిన దానికే కొంచెం మోడిఫికేషన్తో చేస్తున్నారు, డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు. ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుందండి, ఇంటికి దగ్గరలో ఉండలేదు, ఇన్ని సంవత్సరాల నుంచి ఇలా తిరుగుతూనే ఉన్నాము అనిపిస్తుంది. కానీ ఇలా చూస్తున్నప్పుడు మాత్రం డిఫరెంట్ కల్చర్ చూస్తున్నాము, డిఫరెంట్ టెంపుల్స్ విజిట్ చేస్తున్నాము, డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అయితే టేస్ట్ చేస్తున్నామండి. ఇవన్నీ ఒకే దగ్గర ఉంటే కుదరవు కదండి. ఇప్పుడు చిత్రాన్ని నోట్ చేస్తున్నానండి. కొంచెం నోటికి కమ్మగా తగలాలి కదా, అందులో ఉపవాసం ఉన్న తర్వాత ఎంత మంచి ఫుడ్ తినబుద్ధి అవుతుందండి. నార్మల్ డేస్లో వచ్చే ఉపవాసాలు అవన్నీ వేరు కదండి, మనం తర్వాత ఏదన్నా తినేయచ్చు, రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. బట్ ఇక్కడ మాత్రం ఉల్లి వెల్లుల్లి ఇలాంటివి తినకూడదు కదా ఉపవాసం తర్వాత. సో అందుకని చెప్పేసి మంచి ఫుడ్ తినాలంటే ఎలా అనుకొని సింపుల్గా ప్లాన్ చేశానండి. అయినా కానీ ఎక్కడా ఉల్లి వెల్లుల్లి అంటే వేయలేదనే సమస్య రాకుండా చాలా బాగా కుదిరాయండి ఐటమ్స్ అన్నీ కూడా. అయితే కార్తీక మాసం అయిపోవస్తుంది, ఇప్పుడు వచ్చింది అన్నట్టు ఐడియా, అంటే ఇలా చేస్తే బాగుంటుంది కదా అని. అయితే ఇలా వీడియో చేసి పెట్టినట్టయితే రేపు నేను చూసుకొని మళ్ళీ ఇంకొక ఫెస్టివల్ కానీ నెక్స్ట్ ఇయర్ చూసినప్పుడు కానీ ఓకే ఇలా చేస్తే బాగుంటుంది అని ఒక ఐడియా వస్తుంది కదండి. సో అందుకని చెప్పేసి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. వంకాయ అయితే ఎయిర్ ఫ్రైర్లోని అయితే ఇది రివర్స్ తిప్పుకుంటూ ఉండాలండి ఎయిర్ ఫ్రైర్లో చేసినప్పుడు మాత్రం. అంటే మనం పెనం మీద ఎలా చేస్తామో అదేవిధంగా ఎయిర్ ఫ్రైర్లో ఒకసారి 10 నిమిషాల తర్వాత తిప్పుకుంటూ ఉండాలి, మన ప్రమేయం లేకుండా అయిపోతుంది అంతే. ఇక రైస్ నేను అన్నిటికీ కలిపి ఒకేసారి పెట్టేశానండి. అంటే మనం నార్మల్గా పప్పులోకి తినడానికి, పెరుగులోకి తినడానికి, చిత్రాన్నంలోకి ఒకేసారి చేసేసాను అన్నట్టు. మళ్ళీ 10 సార్లు అంటే చిత్రాన్నంలోకి అయితే కొంచెం పసుపు వేసి చేస్తే అది బాగుంటుంది కదండి, స్మెల్ వేరేగా వస్తుంది. కానీ అలా కాకుండా అన్నీ కలిపి ఒకేసారి చేసేసానండి. నేను పెరుగు అయితే తిన్ను ఈ వెదర్లోని, చాలా సైనస్ ప్రాబ్లం ఉంది కదా, చాలా ఇబ్బంది అయిపోతుంది అన్నట్టు నాకు. అందుకని చెప్పి ఈ చిత్రాన్నం ప్లాన్ చేస్తానంటే కొంచెం చలవ చేస్తుంది అంటారు కదా, అందుకని చెప్పి ఇలా చేశాను. లాస్ట్లో కొంచెం నిమ్మకాయ పిండేసుకోవడమేనండి. కానీ పర్ఫెక్ట్గా అన్నీ కుదిరితే భలే ఉంటుందండి చిత్రాన్నం, నార్మల్ పులిహోర కన్నా చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది కదా. అయితే ఇక్కడ నేను చిన్న మిస్టేక్ చేశానండి, స్టవ్ ఆఫ్ చేయకుండా నేను నిమ్మకాయ జ్యూస్ అయితే వేసేసాను. ఇలా వేస్తే చేదు వచ్చేస్తుంది అంటారు కదండి, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కింద దించుకొని వేయాలంటారు కదా, నేను అది మర్చిపోయాను. ఒకసారి అవుతూ ఉంటుంది కదండి బిజీగా చేస్తున్నప్పుడు, కానీ చేదైతే ఏం రాలేదండి. ఇక లాస్ట్ ఐటెంకి అయితే వచ్చేసానండి, పాపడ్. ఇది యాక్చువల్గా ఏంటంటే మాకు ఏది తిన్నా కానీ లంచ్లోని అయితే రోటీ తిన్నా రైస్ తిన్నా కొంచెం ఇలా పాపడ్ కానీ మిక్సర్ కానీ తీసుకోవడం అలవాటు అన్నట్టు. అంటే నార్త్లో బాగుండి ఉండి మాకు ఇలాంటి అలవాట్లన్నీ వచ్చాయండి. మిక్సర్ మళ్ళీ ఇంకా చేయలేదండి, మళ్ళీ చేయాలి. సో అందుకే కొంచెం ఒడియాలుంటే వేపేస్తున్నాను. యాక్చువల్గా పాపడు అప్పడాలు అవి ఇంటి దాన్ని తెచ్చుకుంటామండి, అవి అయిపోయాయి. ఇక్కడైతే అంత బాగుండవు. తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే దోశలు వేస్తున్నానండి. ఈ ఇడ్లీ దోశలు మాత్రం గొప్ప చికాకు వచ్చేస్తూ ఉంటుందండి, ఎందుకంటే మార్నింగ్ ఈవినింగ్ 2 పూటలు టిఫిన్ తినేవాళ్ళకి, మేము నైట్ కూడా టిఫినే తింటాము. సో ఎంత అవాయిడ్ చేసినా ఏదో ఒక టైంలోనైతే ఇడ్లీ కానీ దోశ కానీ ఒకటైతే రిపీట్ అవుతూ ఉంటుందండి. దాంట్లోకి పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ ఈ 2 చట్నీలే తింటారండి మా ఇంట్లోని. అందుకని చెప్పి ఈ చట్నీలతో కూడా పెద్ద ప్రాబ్లం అన్నట్టు. నాకేమో ఉల్లి చట్నీ, టమాటో చట్నీ, అల్లం చట్నీ ఈ 3 ఇష్టమండి. నిజం చెప్పాలంటే ఇప్పుడు నాకు ఇష్టమైన 3 చేసాకంటే వాళ్ళకి ఇష్టమైన 2 చేయడం చాలా ఈజీ అండి, చాలా సింపుల్గా అయిపోతుంది. అందుకని చెప్పేసి నేను ఏం మాట్లాడను, కామ్గా వాళ్ళకి నచ్చినవి చేసి పెట్టేస్తూ ఉంటాను. మీతో మాట్లాడుతూ లంచ్ అయితే ప్రిపేర్ చేసేసానండి. ఈరోజు ఈ వీడియో పోస్ట్ చేయడానికి కారణం ఈరోజు ఏకాదశి కదండి, మళ్ళీ ఉపవాసాలు చేసే వాళ్ళు ఉంటారు కదా, మార్నింగ్ ద్వాదశి రోజు అన్నీ చేసుకొని తినాలి కదా. చాలా సింపుల్గా చేసుకున్న ఐటమ్స్ అండి, ఇందులో మనం హెవీగా కష్టపడాల్సింది ఏమీ లేదు, రెగ్యులర్గా చేసుకున్న ఐటమ్సే. కొంచెం అంటే ఒక చిత్రాన్ని అది కొంచెం ఎక్స్ట్రా చేసుకున్నాం అనుకోండి, నోటి కమ్మగా తగులుతుంది అన్నట్టు. ఈ పొడి వీడియో కూడా నేను ఆల్రెడీ పెట్టానండి, ఇందులో కూడా వెల్లుల్లిపాయలు ఇలాంటివి ఏమీ వేయలేదు, మిక్స్డ్ సీడ్స్ పౌడర్ అని చెప్పేసి మనకి ఎనర్జీ అనేది చాలా వస్తుందండి దీంతో. అంటే ఒక్కొక్కటి వేరువేరుగా కాకుండా అన్నీ మిక్స్ చేసినా, అంటే ఈ గుమ్మడి గింజలు, అవిసె గింజలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ మిక్స్ చేసుకున్న కారం పొడి అన్నట్టు. ఇవి మనం నానబెట్టకుండా ఇలా కారం పొడిలా చేసేసుకుంటే ఇడ్లీ దోశలోకి రైస్లోకి అన్నిటికీలోకి బాగుంటుందండి. ఈ వేడివేడి అన్నంలోని కారం పొడి వేసుకొని కొంచెం నెయ్యి గుమ్మగుమ్మలాడుతుంది వేసుకొని తింటే ఎంత అద్భుతంగా ఉంటుందండి. మనం మసాలా కూరలు తిన్నదానికన్నా ఇది ఎంత బాగుంటుందంటే అందులో ఉపవాసం చేసి మరుసటి రోజు తింటాను చూడండి, ఏది పెట్టినా అమృతంలాగా ఉంటుందండి. మనకి నీరసంగా ఉన్న ఈ ఐటమ్స్ చేయడం చాలా ఈజీ కదండి, ఇలాంటి పొళ్ళు ముందే చేసి పెట్టుకుంటే మనకి చాలా పనికొస్తాయి ఇలాంటి టైంలోని. ఇదేనండి ఈరోజు నా లంచ్. నచ్చిందా అండి వీడియో? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. ట్రై చేయడం కూడా చాలా సింపులే కదండి, నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.